భాజపాకు రోషం వస్తే అంత పని చేస్తుందా? విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుండడం వలన తెలుగుదేశం పార్టీ కేంద్ర క్యాబినెట్లోని తమ మంత్రులను ఉపసంహరించుకుంది. అంతే తప్ప ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పక్కకు తప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీకి తాము మిత్రపక్షం అనే హోదా తెలుగుదేశం ఇప్పటికీ కాపాడుకుంటూనే ఉంది. తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం మీద అలకతో తమ మంత్రులతో రాజీనామాలు చేయించింది. అయితే చంద్రబాబు క్యాబినెట్లోని భారతీయ జనతా పార్టీ మంత్రులు ఎందుకు రాజీనామా చేసినట్లు? ఎందుకంటే కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి రోషం వచ్చింది. మీరు పక్కకు తప్పుకుంటే మేం పక్కకు తప్పుకోలేమా అని తమ పంతం నిరూపించుకోవాలని వారు భావించారు. తెలుగుదేశం సహాయం, దయ, జాలి, వారి ప్రాపకం తమకేమీ అక్కర్లేదని వారు చాటదలుచుకున్నారు. అందుకే రోషంగా రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి రోషం ఇంకాస్త ముదిరితే గనుక మరో రెండు రాజీనామాలు కూడా తప్పకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి నిజంగా అంత రోషమే ఉంటే గనుక ఆ రెండు రాజీనామాలు కూడా చేయాలని పలువురు సలహా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అండతో కేవలం తెలుగుదేశం ఓట్ల బలం వలన ఎంపీలైన ఇద్దరు భాజపా నాయకులు ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. వారు నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు. వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం ఓట్లు వేయించుకుని రాజ్యసభ ఎంపీలుగా గెలిచి మంత్రి పదవులు వెలగబెడుతున్నారు తప్ప ఇప్పటిదాకా రాష్ట్రానికి చేసిన ప్రతి ఉపకారము కించిత్తైనా లేదని పలువురు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం తమ నుంచి తప్పుకున్నప్పుడు తాము కూడా తప్పుకుంటామని వారు చెప్పదలుచుకున్నట్లు ఉంటే గనుక వీరిద్దరితో ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేయించాలని విశ్లేషణ ఒకటి సాగుతోంది. అయితే ఈ రెండు పార్టీలు ఏదో ఓ కలహం ఆడుతున్నట్లుగా డ్రామా నడిపిస్తున్నాయి కానీ అంగరోషంగా ఎవరూ ప్రవర్తించడం లేదని కూడా కొందరు వాదిస్తున్నారు.